అభ్యర్థి గెలుపే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు నల్లబెల్లి జెడ్పీటీసీ వరంగల్ ఫోర్ లీడర్ పెద్ది స్వప్న. ఈ ప్రచారంలో మహిళలు ఏ విధంగా సహకరిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీరు ప్రచారం చేస్తున్నారు గత వారం రోజుల నుంచి, ఎలా ఉంది మీ గెలుపు? సాధ్యమవుతుందా లేకపోతే ప్రాబ్లమ్స్ ఏమన్నా సమస్యలు చెప్తున్నారా? మీ సమస్యలు తీర్చినారంటున్నారా? అభివృద్ధి చేశాము ఇంకా చేయాలని మనం అడుగుతున్నారా? సమస్యలు తక్కువగా వస్తున్నాయి. ప్రజలంతా కూడా ముఖ్యంగా నర్సంపేటలో మహిళా మల్లంతా కూడా అంటే మహిళలకును బీఆర్ఎస్ పార్టీకి చాలా దగ్గర అనుబంధం ఉన్నది. మహిళలంతా కూడా కారు జోరు నర్సంపేటల బీఆర్ఎస్ పార్టీ మాత్రమే గెలుస్తుందని ముక్త కంఠంతో చెప్తున్నారు అందరూ. ఎందుకంటే మేము 90% పనులన్నీ పూర్తి చేసినాం. అక్కడక్కడ చిన్న చిన్నవి తప్ప కానీ పెద్ద పనులు అంటే పెద్ద ఎలిగేషన్స్ అంటూ గ్రామాలలో ఎక్కర్లేవు. ఆ చిన్న చిన్నవి కూడా మమ్మల్ని నమ్ముతున్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ 500 ఫీట్ల సీసీ రోడ్ వేసి 50 ఫీట్లు వేస్తారు అనే నమ్మకం మా మీద పెట్టుకున్నారు. కాబట్టి ఎక్కడ ఎలాంటి సమస్య లేదు ప్రస్తుతానికి. మీ పార్టీ మేనిఫెస్టోలో మహిళలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు, అదేవిధంగా అన్ని పార్టీలు కూడా మహిళలకు ప్రాధాన్యత. మహిళలు మీ పార్టీని ఎందుకు భరోసా చేయాలి? మహిళలు మా పార్టీని ఎందుకు భరోసా చేయాలంటే జనరల్గా మహిళలంతా కూడా మేము చేస్తాం ఆ పని చేస్తాం ఇది చేస్తాం అంటే నమ్మే వాళ్ళకంటే ఆల్రెడీ చేసినారు కేసీఆర్ గారు. ఇప్పుడు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, కాబట్టి దానిలో భాగంగానే సౌభాగ్యలక్ష్మి కూడా వస్తుంది అనే నమ్మకంతోటి మహిళా మళ్ళీ ఉన్నారు. అందుకనే మహిళలందరూ గట్టి నమ్మకంతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ మీద. అంటే ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టినట్టు సౌభాగ్యలక్ష్మికి ఆదరణ నిజంగా మహిళల నుంచి వస్తుందా? వస్తుంది, 100% వస్తుంది. ఎందుకంటే ముసలి వాళ్ళందరూ పింఛన్ తీసుకుంటారు, ఆ కోడళ్ళు కొంచెం పింఛన్ వచ్చి రాగానే తెలుస్తుంది వాళ్ళకు పింఛన్ వచ్చే విషయం. అంటే ఆడవాళ్ళకు కూడా వ్యక్తిగతంగా కొన్ని ఖర్చులు ఉంటాయి, చిన్న చిన్న కుటుంబాలు కదండి. వాళ్ళ వ్యక్తిగత ఖర్చులకు భర్తను ప్రతిసారి డబ్బులు అడిగిన దానికంటే కూడా వాళ్ళకు 3000 రూపాయలు నెల నెల ఖాతాలో వస్తాయంటే అంతకంటే సంతోషం ఏముంటుందండి, చిన్న కుటుంబాలు కదా. ఈ గెలుపు ఇంతవరకు మీకు సహకరించేటట్టుంది? ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి అసలు అభివృద్ధి చెందలేదు, కాంగ్రెస్ పార్టీ అసలు అభివృద్ధి చెందలేదని చేయలేదు పెద్ద సురేష్ రెడ్డి గారు అంటున్నారు. మీరు అభివృద్ధి చేస్తామంటున్నారు సార్, అభివృద్ధి చేస్తే ప్రజలు మీ ఎమ్మటే ఉండాలా? మేము ఉన్నారా? ఉంటే ఎంత మెజార్టీతో మీరు గెలుస్తారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ అభివృద్ధి చెందలేదని అంటున్నారంటే వాళ్ళు ఇక్కడ ఉంటే తెలుస్తుంది అభివృద్ధి చెందిందా చెందలేదని. 4 సంవత్సరాల క్రితం పోయిన వ్యక్తి ఇప్పుడు ఎలక్షన్స్ అనగానే వచ్చి అసలు ఇది నర్సంపేటనా అనే ఇమాజినేషన్లో ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆ విధంగా మేము ఇక్కడ అభివృద్ధి చేసినాము. ఆయన ఇప్పటివరకు కూడా పలానా ఊర్లో ఈ పని జరగలేదని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటివరకు ఒక్క ఎలిగేషన్ పెట్టలేదు. ఏదో ఆయనకు తెలిసిన నాలెడ్జ్ తోటి స్టేట్ పాలిటిక్స్ మాట్లాడుతున్నారు, కానీ ఆయన ఈరోజు ప్రచారం చేసే ప్రతి ఒక్క రోడ్డు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వేసిన సీసీ రోడ్డు అండి. ఆయన ఇప్పుడు మంచిగా నర్సంపేట టౌన్లో తిరుగుతున్నారంటే ఆ సెంట్రల్ లైటింగ్ డివైడర్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసినాయి. ఆయన పెట్టే ఎలిగేషన్స్ ఇక్కడ స్థానికంగా మా మీద ఏం లేవు వాస్తవానికి. మీరు గత ఎన్నికల్లో కూడా పెద్ద సురేష్ రెడ్డి గెలుపులో ప్రధాన భూమిక పోషించారు, ఈసారి కూడా ప్రధాన భూమిక పోషించే కనబడతా ఉంది. అయినా ఎందుకు స్వప్న మీద ఒక నెగిటివ్ పోర్ట్రైట్ ఎందుకు జరుగుతూ ఉన్నది? స్వప్న బాగా ఇన్వాల్వ్ అవుతున్నది, సెకండ్ ఎమ్మెల్యే అనే వాయిస్ ఎందుకు వస్తూ ఉంది? అంటే నేను ప్రోటోకాల్ ఎమ్మెల్యే దానికంటే కూడా పెద్దన్న ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయన చేసే సేవలలో కొంత పాలు పంచుకొని చేదోడు వాదోడిగా ఉన్నా కానీ ఈ నేను సెకండ్ ఎమ్మెల్యే అనేది అదంతా అబద్ధం అండి. నర్సంపేట లాంటి రాజకీయ చైతన్యం కలిగిన ఏరియాలో మనం ఎమ్మెల్యే స్థాయి లీడర్గా ఊహించుకోవద్దండి. ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులు, ఎవరిని పడితే వాళ్ళను ఎమ్మెల్యే స్థాయిగా యాక్సెప్ట్ చేయరు. నన్ను మహిళలందరూ కూడా వాళ్ళతో పాటు సమానమైన సోదరిగా ఆదరించి వాళ్ళలో ఉన్న ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓర్వలేక ఆమె సెకండ్ ఎమ్మెల్యే అనే రూమర్ తీసుకొచ్చింది. కానీ నేను ఒక సాధారణ గృహిణిని, మహిళను అది మర్చిపోతున్నారు. అసలు మహిళగానే నేను ప్రచారం చేస్తున్నా. అవును, ఒక జెడ్పీటీసీ మీరు పదవిలో ఉన్నారు, అంటే మా పదవి ఉన్న వాళ్ళు పాలన చేయొచ్చు తప్పులే, అయినా ఎమ్మెల్యే భార్యగా ఎందుకు మిమ్మల్ని గుర్తిస్తున్నారు? జెడ్పీటీసీ ఎందుకు గుర్తిస్తలేరని? అంటే అన్ని పనులు చేస్తున్నాము. అంటే నేను ఎస్సీ సామాజిక వర్గం మాది కాబట్టి నియోజకవర్గంలో ఎక్కడ కూడా అంటే జనరల్గా ప్రాబ్లమ్స్ అనేవి మా దళితులకే వస్తాయి, ఎక్కువ పేదరికం అక్కడే ఉంటుంది. కాబట్టి ఎవరికైనా చిన్న ఇబ్బంది జరిగిందన్న క్షణంలో అక్కడికి వెళ్ళిపోయి నాకు చేతనైన సహాయం చేయడం, హాస్పిటల్ కానివ్వండి, ఎన్జిఎం కానివ్వండి, ఏదైనా చిన్న చిన్న పనులు చేసినా కూడా అట్లా ఆ విధంగా నియోజకవర్గం అంతా ఇట్లా నేను తిరగాల్సి వచ్చింది. కానీ ఆ ఇంటెన్షన్గా నియోజకవర్గం అంతా తిరగలేదు. నేను నల్లబెల్లికి ప్రజాప్రతినిధిని అయినా కూడా నెక్కొండ మా తల్లిగారు మండల్ కాబట్టి అనివార్యంగా అటు వెళ్ళి చూసుకోవాలి. నల్లబెల్లికి నేను ప్రజాప్రతినిధి కాబట్టి అటు చూసుకోవాలి. అట్లా నాకు కాన్సెన్సి మొత్తం పరిచయాలు పెరిగిపోయి నేను ఈ ప్రచారంలో దూసుకోబోతున్నా వాస్తవానికి. మీరు దళితుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నిన్న మేనిఫెస్టో బీజేపీ మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణను మేము పరిశీలిస్తాము అన్నారు.
అట్టే ఇన్ని రోజులు మెరుగీకరణ మీద చాలా పోరాటాలు జరిగినాయి. దాన్ని మాలలు వ్యతిరేకించారు, మాదిగలు యాక్సెప్ట్ చేసినారు. ఈ మేనిఫెస్టో పెట్టిన దానివల్ల మాలలు మాదిగలు మీ పార్టీకి ఏమైనా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయా? అలాంటి ఏం లేదు. ఎస్సీ వర్గీకరణకు నిన్న ఇవాళ హరీష్రావు గారు ఒక మీటింగ్లో చెప్పినట్టున్నారు, మేము కట్టుబడి ఉంటామని. దళితులకు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కు లబ్ధి పొందుతుంది, వాళ్ళు ఆర్థికంగా చదువుపరంగా వాళ్ళు బెనిఫిట్ పొందుతారంటే ఏ ప్రభుత్వాలనే దానికి అంగీకరిస్తారు, ఎవ్వరు కూడా వ్యతిరేకించరు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆ వర్గ ప్రజలకు మంచి జరుగుతుందంటే అనివార్యంగా కేసీఆర్ గారు ఒప్పుకుంటారు, దానికి కట్టుబడి ఉంటారండి. ఇప్పుడు మీకు ఎంత మెజారిటీ వచ్చే అవకాశాలు? నర్సంపేట నియోజకవర్గంలో పెద్దన్న 50,000 మెజారిటీతో గెలవబోతున్నాడండి. మహిళలు కార్యకర్తలు మాతోనే ఉన్నారు, గెలుపు కూడా మాదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు పెద్ద సత్తారెడ్డి.